హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయేది ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా వచ్చే ప్రాబ్లం అండి, సింక్ అనేది వాటర్ పోకుండా ఇలా బ్లాక్ అయిపోవడం. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన ప్రాబ్లమే, కానీ దీనికి నేను ఈరోజు మీకు ఈజీ సొల్యూషన్ షేర్ చేయబోతున్నానండి. మనం ఎటువంటి చేయి పెట్టకుండా, ఏమీ చేయకుండా, జస్ట్ 2 మినిట్స్లో మనము ఈజీగా వాటర్ అనేది ఫ్రీగా వెళ్ళిపోయే విధంగా ఈరోజు ఈ టిప్ నేను మీతో షేర్ చేస్తున్నాను. అది ఎలానో చూసేయండి. దీనికోసం ముందుగా ఈ విధంగా వాటర్ కొన్నింటిని బాగా మరగ కాంచుకోండి. బబుల్స్ వచ్చే విధంగా మరగ కాంచండి. ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ సర్ఫ్, మీ ఇంట్లో ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫ్ యూస్ చేయొచ్చండి. ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్ యూస్ చేయండి. అలానే ఇంకొక ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాను, అది మనం వంటలలో యూస్ చేస్తాం కదా వంట సోడా. సో వంట సోడా 1 స్పూన్ యూస్ చేశాను. ఈ రెండింటిని మాత్రమే అండి, హాట్ వాటర్, సర్ఫ్, వంట సోడా, ఈ మూడింటిని ఒకే దాంట్లో మిక్స్ చేసుకుంటే బెటర్. ఈ విధంగా యాడ్ చేసేసుకొని వీటిని డైరెక్ట్గా సింక్ దగ్గర, మనకి వాటర్ పోయే హోల్ ఉంది కదా, దాంట్లో డైరెక్ట్గా ఆ సింక్ హోల్లోకి ఇన్సర్ట్ అయ్యే విధంగా వాటర్ మొత్తాన్ని ఈ విధంగా కొంచెం నెమ్మదిగా, ఫాస్ట్గా పోయొద్దు, కొంచెం నెమ్మదిగా నిదానంగా ఈ విధంగా వాటర్ మొత్తాన్ని పోసేయండి. హాట్ వాటర్ కదా, ఏమన్నా పైప్ కాలిపోతుందేమని భయపడొద్దు. సో ఏమన్నా మధ్యలో మనకి ఎక్కడైనా స్ట్రక్ అయినా ఈ విధంగా హాట్ వాటర్ పోస్తేనే ఫ్రీగా ఉంటాయి వాటర్ని, మళ్ళీ స్ట్రక్ అవ్వకుండా ఈ ప్రాబ్లం రాకుండా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ చూడండి, వాటర్ మొత్తం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. జస్ట్ 2 మినిట్స్ తర్వాత గమనించండి, చూడండి, గమనించండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఆటోమేటిక్గా వాటికి అవే నిదానంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనము ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు, చేతులు పెట్టి మనం తీయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనము మెతుకులు పడకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం, ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మనకి ప్రాబ్లం అనేది సింక్ దగ్గర వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి స్ట్రక్ అవ్వడము. సో ఈ విధంగా మనము వారానికి ఒకసారి చేయడం వల్ల సింక్ అనేది ఆ ప్రాబ్లం అనేది రాకుండా మనం నీట్గా క్లియర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆటోమేటిక్గా వాటికి అవి 2 మినిట్స్లో మొత్తం వెళ్ళిపోతాయి. నేను లైవ్ రిజల్ట్ చూపిస్తున్నానండి మీకు, అసలు ఏమీ కానీ లేదు. చూడండి, వాటర్ మొత్తం నిదానంగా వెళ్తాయి. ఫస్ట్ టైం అయితే చెప్తున్నాను చాలా నిదానంగా వెళ్తాయండి. ఇప్పుడు నేను వన్స్ అగైన్ వాటర్ అంతా మొత్తం అనేస్తున్నాను, ఇప్పుడు ఎలా వెళ్తాయి చెక్ చేద్దామనేసి. ఫస్ట్ టైం అయితే చాలా నిదానంగా వెళ్తాయండి, కొంచెం మనం అబ్జర్వ్ చేయాలి కేర్ఫుల్గా, అందుకే నేను వీడియో తీశాను. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ వాటర్ నేను ఆన్ చేశాను కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా వాటర్ అనేది మొత్తం ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా. ఇక మీదట నెక్స్ట్ టైం కూడా మనం వాటర్ వేసినప్పుడు ఫ్లో అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం మాత్రం నిదానంగా వెళ్తాయి. సో ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లో చిన్న టిప్ ఫాలో అవుతే చాలు, మన సింక్ అనేది ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా నీట్గా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా వారానికి ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అయింది అనుకుంటాను, ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేయండి. సో అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా వాటర్ వెళ్ళిపోతున్నాయి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. మనం అలా తిప్పినామంటే ఆటోమేటిక్గా అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.